This is your transfer order. This is your transfer order. This is your transfer order. డమాక్ లేదా నీకు ఎప్పుడు మజా కాడలో తెలియదు అది చల్ బయటికి వన్నాడు నమస్తే సార్ పోదాం నడు అయిందా చల్లబడ్డావా ఇక పోదాం నడు నువ్వెప్పుడు ఇంతే ప్రతిసారి నిన్ను హ్యాపీగా కలుద్దామని వస్తాను కానీ నువ్వు నన్ను ఎప్పుడు ఏడిపించి పంపిస్తావు నేను రాను పో అరే ట్రాన్స్ఫర్ అయిన ఫ్రస్ట్రేషన్లు ఉన్నానే అర్థం చేసుకోవే ఐఎమ్ సారీ ఏదో అనడు సారీ చెప్పడు నీకు ఇది మామూలు అయిపోయింది నేను రాను రావా రాను తిరిమ్మా ఈ బోతలు చీర్స్ చీర్స్ టు నైట్ ట్రాన్స్ఫర్ నాయకడి దరిద్రం వదిలిపోయిందిరా రే కేస్ క్లోజ్ అయిపోయినట్టే కదరా మొత్తానికి తప్పించుకున్నాంరా కేస్ క్లోజ్ అయిపోయింది కదరా ఇంకేం ఆలోచిస్తున్నావు కేస్ మాత్రమే క్లోజ్ అయిందిరా ప్రజ్ఞ కాదు ప్రజ్ఞ కోమల నుంచి బయటకు వచ్చిందనుకో స్టెల్లా మ్యాటర్ మొత్తం బయటికి వస్తుంది I got this feeling on a summer day when you were gone. ఏ పోరా హాయ్ బాబాయ్ అమ్మ తల్లి అని పక్కకి తీసుకెళ్ళి సోల్లా చచ్చిపోతాను ఎన్ని మర్చిపోవాలి పక్కకి తీసుకెళ్ళమంటే మా వాడిని పొదల్లోకి తీసుకెళ్తున్నావు ఏమన్నా చేస్తావేంటి నిన్ను థాంక్స్ ఫర్ ద స్టఫ్ ఏంటి రమ్మంటే అప్పటి నుంచి అవాయిడ్ చేస్తున్నావు ఫ్రెండ్స్ ముందు ఎలా రావాలి నువ్వు కూడా అర్థం చేసుకో ఇట్స్ ఓకే ఓకే కూల్ అరే సాకేత్ స్టఫ్ ఇరా రే ఉద్రా మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు హే ఏం కాదురా ఒక్కొక్కళ్ళం ఇంటి వెనక్కి వెళ్ళి తీసుకుందాం అయినా నా దగ్గర లేదు వాడి దగ్గర ఉంది రే టోనీ ప్యాకెటీ ఎక్కడికి Hey, hi.
Hi. We had a good time. Just a minute. ఒక నిమిషం. స్టెల్లానా, ఓ మై గాడ్, మన స్టెల్లానా, షీ ఈజ్ డామ్ సెక్సీరా. ఇది ఇప్పుడు తీసావురా, నాకు దీని మీద ఎప్పటి నుంచో ఉందిరా ఒక్కసారి దీంతో ఎంజాయ్ చేయాలని. ఇప్పటి వరకు ఎంతమందితో ఎంజాయ్ చేసావురా, కానీ దీన్ని చూసిన తర్వాత ఒక్కసారైనా ఫారెన్ ఫిగర్తో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే డ్రగ్స్ కన్నా ఎక్కువ కిక్ వస్తుందిరా, అదే దీన్ని టేస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ కిక్ ఉంటుంది. రే, ఏ మాట కామాట చెప్పాలి కానీ మన గుంట్ల కన్నా ఫారెన్ గుంట్లతో చేస్తే కిక్కే వేరా. రే, నాకెందుకు వద్దనిపిస్తుందిరా, అసలే అది ఫారెన్ సిటిజన్, ఏదైనా తేడా జరిగితే పోలీస్ అలర్ట్ గట్టిగా ఉంటుందిరా. ఆల్రెడీ ప్లాన్ చేశారా? డోంట్ వరీ. Hello. Hi, Stella. Hi, Vasi. Are you busy? Nothing much. Tell me. Shall we meet up? Yeah, sure. If you don't mind, can you come to my place? Okay, no problem. Thank you. Hi, Vasi. Hi, Stella. Come, come. Are you lefty? No, yaar. My God, what happened to your hand? I fell in the washroom. You should be careful. Sometimes it happens, yaar. Did you go to the hospital? I don't have time, Stella. Lot of writing work is pending here. I have to hand over the novel by tomorrow evening. Oh. If you don't mind, can you write it for me? Yeah, sure. Thank you. No problem. What is the story about? It's a thriller story. Already 80% is over. I'll tell the whole story later. Let me tell you the scene from the beginning. You will have an idea. The heroine of the novel, Ramya, was a drug addict. One day, when Suraj comes to know about it, he gets so frustrated and he plans to kill Ramya. Ramya comes to know that Suraj has known about her drug addiction. Now you start writing. Okay. In the fear of losing her love, she decides to commit suicide. She thought to keep her feelings on a paper. Ramya immediately took a pen and started writing. I tried a lot to get over the drug addiction by diverting my mind. But I'm in vain. I think people around me will get to know about my drug addiction and they start talking about the family in a horrible way. Since I don't want this, I am committing suicide. She placed a suicide letter on a table. Ramya resides on 10-story building and jumped out from there. Finished? Yes. Thank you so much. You're most welcome. Wait, I will get you something to eat. Yes. See you tomorrow. Bye. I'm so sorry. Okay, I'm so sorry. Bye. Bye. హలో మిస్టర్ వసి, మీరు స్టోరీ ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు? సార్, మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి సార్ మన కథలో. అదే పనిలో ఉన్నాను. ఇంకో 1 వీక్లో ఇచ్చేస్తాను సార్ నేను. ఖచ్చితంగా మన నోవెల్ పెద్ద హిట్ అవుతుంది. ఓ, ఎక్సైటింగ్. విల్ మీట్ అప్ సూన్. థ్యాంక్ యూ.
Hi, sweetheart. How are you? Hi, Dad. When are you boarding the flight? At 11, Dad. Okay. The appointment for tomorrow is 10:30. And yes, it's for the social service center. Your old, JK Group is giving 10 lakhs instead of 5. Oh, wow. That's great. Yeah. Oh, I'll also pack all the pictures and videos of my previous camp. Great idea. But don't forget. Oh, not at all, Dad. In fact, just now I packed all of the videos and pictures in my bag. Oh, that's fine. Fantastic, fantastic. Oh, Dad, someone's here. I'll call you before I board my flight. Bye. Okay, sweetheart. Okay, yeah. Bye. Hi, Stella. Hi, Stella. Hi. How are you? Good. How are you? So, why are you guys here so suddenly? I have a great news for you, you know? Great news? Yeah. So, what's that great news? Surprise. Surprise? Please tell me. What's the surprise? Are, wait. Waiting lo chala kick untadi. Please tell me. Hey, first bring the glasses, Stella. Glasses? Yeah. Yeah, what you had is right. Go, please get the glasses. Okay. స్టెల్ల వల్ల ఫాదర్ అనుకుంటారా? యా. సో, నౌ టెల్ మీ వాట్ ఇస్ ద సర్ప్రైజ్? హేయ్! షాంపైన్? యా. బట్ వై? మై నోవెల్ ఇస్ గెటింగ్ పబ్లిష్డ్. ఓ వావ్, దట్స్ గ్రేట్ న్యూస్. కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ. ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు, సీరియస్లీ. నువ్వు ఇన్ టైమ్ లో హెల్ప్ చేసావు కాబట్టి నా నోవెల్ పబ్లిష్ అవుతుంది. అందుకే ఈ స్మాల్ ట్రీట్. దట్స్ గుడ్. హేయ్! Take it. Oh, no. It's a non-alcoholic drink. Okay. I was at the mall with my friends on a Monday, saying I was gonna leave this town, run away. But then you walked in and I think my heart done skipped a beat. One look and everything just froze. Like a rock and rolling downhill. Thank you.
చనిపోయిందిరా. రే చనిపోయిందిరా, సరిగ్గా చూడు. రే నేను ఆ రోజు చెప్పా కదరా దీనికి ఏదేం జరిగితే పోలీసులు డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చేస్తారని. ఇప్పుడు నువ్వు ఏ పెంట చేసినా నిజంగానే దొరికిపోతావు. ఆపో. లేదురా మీరు అలా అంటారా, రే వాడరా. రే నీకు చెప్పే అర్థం కాదు, నువ్వు ఆగు ఫస్ట్. ఎందుకురా భయపడుతున్నావు, నీ మీద ఈ గవాళ్ళు ఏమని చెప్పాం కదా. నువ్వు ఉన్నాం కదా ఇక్కడ, ఎందుకు హడావిడి చేస్తున్నావు, ప్లాన్ తెలుసు కదా. మరింకేంటి? లేదురా మీరు అట్లా చెప్తారు. నీకేమైనా పిచ్చా? వెళ్ళిపోతారు. రే స్టెల్లా కదులుతుందిరా. No, don't do this, Vasi, please. Ray, gole jaise mera. Don't do this, please. Inka cheyadra. Please. Drugs idam. No. Vasi, no. She did you as a friend. Don't do this, Vasi. చనిపోయిందిరా, ఓవర్ డోస్ అన్నట్టుందిరా. స్టెల్లా ప్లీజ్ తలుపుతి పడుకున్నావా అప్పుడే? స్టెల్లా ప్లీజ్ ఓపెన్ ది డోర్. ఓ షిట్, నేను చూసొస్తానురా. స్టెల్లా ప్లీజ్. నువ్వేంట్రా ఇక్కడ, పక్కకి జరుగు. షిట్ స్టెల్లా, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? సరే కానీ మందేద్దాందా. లేదు లేదు, పని ఉంది, వెళ్ళాలి. ఓకే వెళ్ళు నువ్వు, స్టెల్లా నాకు కంపెనీ ఇస్తుంది. స్టెల్లా 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 బయట హెడేక్ వచ్చి పడుకుంది. నిద్రపోయింది, డిస్టర్బ్ చేయకండి. ఐఎమ్ గోయింగ్. స్టెల్లా బాయ్. రే రే, ఆ స్టెల్లాని చూసి దాన్ని చంపేద్దాం. మనం చంపితే సూసైడ్ లా ఉండాలి కానీ మర్డర్ లా ఉండకూడదు. పదండ్రా. ప్రజ్ఞ రే పక్కన లేచినట్టున్నారా. రే ప్రజ్ఞ తెలిసిపోయింది కదరా, పోలీసులు చెప్పేద్దేమరా. ఛాన్సే లేదురా, ప్రజ్ఞ సంగతి పక్కన పెట్టు, దానికి మందు దిగేలోపు దాన్ని లేపేద్దాం. ముందు స్టెల్లా బాడీని సిటీకి దూరంగా పడేద్దాం, మిస్సింగ్ కేసు కింద పోతుంది. పదండ్రా.
Hey, Peggu. Hi, Tony. ఏంట్రా ఇంత పొద్దునే వచ్చా? ఏంటి అది? ఏం చేస్తున్నావ్? Prego. Uncle coming. Prego, I got to go. It's being late already. Guys, time ko chara. Uncle ki mimmalni introduce chestanu. Randi. By the way, he is Mr. Steven, Stella's father. Hello. Hi, sir. Uncle Vilatana friend, Stella kuda. Glad to meet you. Hi. Hello. 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 Vasi, నిన్న నైట్ నుండి స్టెల్లా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అంకుల్ ఏమో కంగారు పడుతున్నారు. మీకు ఏమైనా కాల్ చేసిందా తను? లేదు, చేయలేదు. దీనికి ఏం గుర్తులేదు అనుకుంటా. ఎందుకైనా సరే ఒకసారి అడుగుదాం. నైట్ నువ్వు కలవలేదా స్టెల్లాని? నిన్న నైట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను. ఫుల్ టూ అయిపోయా. అసలు ఇంటికి ఎలా వచ్చానో కూడా గుర్తులేదు. What's the matter, uncle? She said she was going to board the flight at 11. So by 12 o'clock, I was waiting for her at the airport. It took a long time. To my surprise, she never turned up. To tell you the fact, I was very much worried. I called her several times, but her phone was not reachable. That's why I came to Hyderabad. I'm so much worried about her. Uncle, you don't worry, uncle. We'll find out Stella. ఇంట్లో చంపేద్దామనుకుంటే ఆ తెల్లుడు అడుపడ్డాడు. మళ్ళీ తనే పబ్బుకు పిలిచే ఛాన్స్ ఇచ్చింది. నాలుగు పెగ్గులేసిన తర్వాత మొత్తం గుర్తుకు తెచ్చుకుంది. పబ్బులో భయపెట్టి మేనేజ్ చేద్దామనుకుంటే తప్పించుకుని పారిపోయింది. లారీ గుద్దుకుని యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళింది. రే, అది ఆల్రెడీ ఒకసారి మిస్ అయిందిరా. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవుదిరా.